5 ఇయర్స్. సలకం చెరువులో ఫాతిమా కాలేజీ ముందు 12 ఎకరాలను ఆక్యుపై చేసి కట్టారు అని చెప్పి మన రాజాసింగ్ అండ్ ఎంఐఎం అంటే పట్టణంలో మొత్తం కూడా బయట పెడుతున్నారు లిస్ట్ అంతా. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు జస్ట్ ఇందాక క్లారిటీ ఇచ్చారు, ఆల్రెడీ ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చాం. పల్లా రాజేష్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అంటున్నారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. మల్లారెడ్డి కాలేజీలు చాలా వాటి మీద మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి మొత్తం విచారణ చేసి అందరికి నోటీసులు ఇస్తాం. ఇక నాగార్జున ఎండ్ కన్వెన్షన్ సెంటర్ అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు 2014 నుంచి అది నడుస్తూనే ఉంది అండ్ పక్క ఆధారాలు ఉన్నాయి. అండ్ అది ఎండ్ కన్వెన్షన్ సెంటర్ విద్యార్థులు చదువుకునే స్కూల్ కాదు, ఒక ఆశ్రమం అన్నదపిల్లలు ఉండే ఆశ్రమం కాదు, ఏం కాదు. సో దాన్ని పడేయటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లే. గండిపేట దగ్గర కానీ ఆ గాజుల రామారం కానీ సిటీలో మరికొన్ని చోట్ల ఎక్కడైతే మేము డిస్ట్రాయ్ చేస్తున్నామో డిమాలిష్ చేస్తున్నామో అవన్నీ కూడా వాటిని మేము పడేయటం ద్వారా అప్పటికప్పుడు రోడ్డును పడేవాళ్ళు కానీ అప్పటికప్పుడు ఇల్లు లేక గూళ్ళు లేక ఇబ్బంది పడేళ్ళు ఎవరులే, వాళ్ళకి ఆల్రెడీ చాలా చోట్ల వేరే చోట్ల ఉన్నాయి అండ్ ఇది అక్రమం, అందుకని పడేసాం. ఇక ఇప్పుడు ఈ సలకం చెరువులో ఎక్కడైతే 12 ఎకరాలు ఆక్యుపై చేసి ఫాతిమా కాలేజ్ కట్టామంటున్నారో దానికి గురించి మేము చూసాం, ఎస్ అదే అక్రమ కట్టడమే, దానికి నోటీసులు ఇచ్చున్నాం. అయితే పిల్లల చదువు పాడవకూడదు. ఇప్పుడు బిల్డింగ్ కూల్చేస్తామండి, అది 12 భవనాలు, అది చాలా పెద్దది. అది రాజసింగ్ అంటున్నాడు 100 కోట్లు సంపాదిస్తున్నారు, దాని మీద మీరు ఉపేక్షించొద్దు, పేరుకే పీజీ కేజీ 2 పీజీ ఉచిత విద్య అని బోర్డ్ వరల్డ్ అంత ఉందో దానిలో కిరికిరి, అసలు మీ ఊరుకోవద్దు. ఆనాడు ఉన్న బీఆర్ఎస్తో లాలుచి పడి ఆ రకంగా వాడు కట్టేసుకున్నారు, మీరు వెనక తగ్గొద్దు, రేవంత్ రెడ్డి గారు దాన్ని కూల్చేయండి అని అంటున్నారు. దాన్ని మరి కమిషనర్ రంగనాథ్కి ఆ ధైర్యం ఉంది అదేందని అంటున్నారు, చెప్పేశాడు, ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫాతిమా కాలేజీని పాడేసేదే అందులో నో డౌట్, కానీ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ పాడవకూడదు. అంటే ఏంటి, ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి వేరే చోట వీళ్ళు ఆ కాలేజీ కానీ లేదంటే అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి ఏవైతే అన్నీ అక్కడ మార్చుకొని ఆడవాళ్ళకి చెప్పగలగాలి. లేదు ఈ ఇయర్ వాటికి అందులో మేము నడిపించుకుంటాం, నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చి పడేయండి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏంటో మా వాళ్ళ కాదని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వాళ్ళు. ఇక అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్గా ఓకే అనుకుంటే అప్పుడు, లేదా ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఏదైనా బిల్డింగ్లు చూపించి అందులో మీరు మార్చేసుకోండి బట్ ఎంత అమౌంట్ పే చేయండి రెంట్కి అని చెప్పేసి అంటే అప్పుడు దాని వాళ్ళకు ఓకే అనకపోతే అప్పుడు మళ్ళీ అది వేరే లెక్క ఉండేది. ఓకేనా? సో సలకం చెరువులో ఉన్నటువంటి ఈ ఎంఐఎం సోదరుల యొక్క ఫాతిమా కాలేజీని పాడేయటం కన్ఫర్మ్, అందులో నో డౌట్. బట్ అది ఇయర్లో పైన అవ్వచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. లిస్టులో మల్లారెడ్డి, పల్లా రాజేష్ రెడ్డి వీళ్ళవి కూడా ఉన్నాయి. ఓకేనా? సో వీళ్ళ కాలేజీలో చదువుతున్న మీ పిల్లలు కనుక రెండు ఉంటే నన్ను అడిగితే ఆల్టర్నేట్ ఇంకా బెస్ట్ కాలేజీ ఉంటే అది చూసుకోండి. లేదురా బాబు ఇది కంటిన్యూ అవ్వాల్సింది అక్కడ అనుకుంటే మరి ఖచ్చితంగా అందరితో పాటు అన్నట్టు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తామంటే మిస్ అయ్యన్నారు. మెయిన్గా ఇప్పుడు రంగనాథ్ చెప్తున్నది ఏంటంటే కాలేజీలకు కానీ స్కూళ్ళకి సంబంధించి ఇబ్బంది లేకుండా నోటీసులు ఇస్తాం, టైం ఇస్తాం అని అంటున్నారు. రిమైనింగ్ వాటి వచ్చేసి తీసి అవతల పడేస్తాం అంటున్నారు. ఇక ఫామ్ హౌస్లకు సంబంధించి ఉంటున్నప్పుడు త్రిపురం జీవో పరిధిలో జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఆల్రెడీ ఇందాక వెళ్ళి కొలతలని చేశారట. సో కోర్టుకు వెళ్తున్నప్పుడు ఏమైంది అన్నారు, యాజ్ పర్ రూల్స్ ఫాలో అవ్వండి అన్నారు. సో అది కూడా ఇవాళ రేపు కూల్చేయచ్చు. తర్వాత ఈ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో మిగతా అన్ని చోట్ల కూడా ఆల్రెడీ వాళ్ళు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఈ నేషనల్ రిమోట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర మొత్తం రెడీ చే మొత్తం ఏమంటారు సర్వే డాక్యుమెంట్స్ మొత్తం తెప్పించుకుంటున్నారు, గూగుల్ పిక్స్ అండ్ సాటిలైట్ పిక్స్, వీటితో పాటు లోకల్గా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు సీక్రెట్గానే ఇన్ఫర్మేషన్ తీసేసుకుని స్మూత్గా కూల్గా అన్ని కూడా నేలమట్టం చేయబోతున్నారు. ఇందులో మాత్రం నో డౌట్. అండ్ త్వరలో హైదరాబాద్లో వర్షాలు పడితే ఎంత పెద్ద వర్షం పడినా వరదలు రాకుండా ఉండేలాగా చక్కగా ప్రశాంతంగా ఉండేదని నేను కోరుకుంటూ ఉన్నాను.